పవర్ పాలిటిక్స్ యూట్యూబ్ ఛానల్కి నమస్తే అండి. నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నానండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి తెలిసి చాలా సంతోషపడ్డాను. మెగా ఫ్యామిలీ అంటే మాకు చాలా అభిమానం కాబట్టి అప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేశాము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రీగా ఉన్నాము, బాబుకి పెళ్లి చేసేసి ఫ్రీగా ఉన్నాం. ఇంకా ఫుల్ టైం ఎక్కువగా స్పెండ్ చేయడానికి అవకాశం కలిగింది. మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం నుండి మేము సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నామండి. వీర మహిళలు, జన సైనికులు, మా ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ చలివేంద్ర కార్యక్రమాలన్నీ పెట్టామండి. కరోనా సమయంలోనే ఇక్కడ వలస కార్మికులు ఎంతోమంది వెళ్తుంటే బైపాస్లో గుంటూరు నుంచి కానీ అటువైపు ఒంగోలు అటు సైడ్ నుంచి కూడా వచ్చిన కార్మికులందరికీ కూడా మేము ఆహార పొట్లాలు అందించాము, మజ్జిగ ప్యాకెట్లు అందించాము. అలాగే వాళ్ళని ఇక్కడ ఎలా పంపించాలో వాళ్ళకి అన్ని మజ్జిగ ప్యాకెట్లు కానీ ఏమైనా ఫుడ్ ఏం అవసరమైతే అవి ఎండలో లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే మే నెలలో అండి, మే నెలలోని మేమందరం వెళ్ళి ఎండని కూడా చూడుకోకుండా వాళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే కరోనా టైంలో కూరగాయలన్నీ మహిళలకి మేము కూడా నేను కూడా ఇచ్చానండి వాళ్ళకి కూడా. పవన్ కళ్యాణ్ గారు మహిళలకి చాలా పెద్దపీట వేశారండి పవన్ కళ్యాణ్ గారు. అదే ముఖ్య కారణం. ఏ పార్టీలో కూడా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు తప్పించి మా పార్టీలో మినిమం 50 మంది నియోజకవర్గానికి వర్క్ చేస్తున్నారు మహిళలు. అంత పెద్ద అవకాశం పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో కూడా సర్పంచ్గా గెలిచిన వాళ్ళందరూ పసిబిడ్డతో సహా డెలివరీ అయిన ఓటేసి వెళ్ళి డెలివరీ అయిన మహిళ ఒక్క మహిళ అయితే గర్భంగా ఉన్న వాళ్ళు నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఒక్క ఓల్డ్ ఏజ్ ఆవిడ కూడా సర్పంచ్గా నిలబడటం అనేది ఇక్కడ శుభ పరిణామం అండి. మహిళలు వార్డు మెంబర్లుగాను చాలామంది పెద్ద సంఖ్యలో పోటీ చేశారు.